మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్పెల్లికి చెందిన శ్రీకాంత్ 5 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. యువకుని అవయవదానం విషయంలో అంబులెన్స్ నిర్వాహకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అవయవదానం విషయంలో ఆలోచన లేకుండా అంబులెన్స్ నిర్వాహకులు తమను తప్పుదోవ పట్టించారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. హాస్పిటల్ సిబ్బందితో కుమ్మక్కై పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నారని మండిపడ్డారు. అంబులెన్స్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలన్నారు మృతుని కుటుంబ సభ్యులు. ఫ్యామిలీ ఒప్పుకుంటే ఇట్లా ఆర్గాన్స్ డొనేషన్ చేయొచ్చు, నీ భర్త వల్ల 7 బ్రతకొచ్చమ్మా అని మాట్లాడారు సార్. మాట్లాడితే సరే అని చెప్పేసి మేము ఒప్పుకున్నాం సార్. ఇక వాళ్ళు ఆ ఆర్గాన్స్ అనేది తీసుకొని మేము మాకు బాడీని అప్పచెప్పిన తర్వాత మేము ఇంటికి వస్తుంటే, అయితే ఈ లోపల యాదగిరి అని పర్సన్ సార్ అక్కడ మాకు కాల్ చేశాడు కదా, తను అన్నాడు ఆయన ఓటీ అసిస్టెంట్గా చేస్తా అంటే ఓటీ అసిస్టెంట్ కదా ఇట్లా గ్రూప్లో ఉంటాడు తను, మా తరఫున ఏదైనా సాయం చేయగలిగితే నేను చేస్తామా అక్కడ ఇక్కడ పెట్టి హాస్పిటల్ తరఫున అది ఇదని మాట్లాడాడు సార్. అయితే బాడీని ఇచ్చి మేము ఇంటికి వస్తుంటే ఒక 3 లాక్స్ రూపీస్ నాకు ఇచ్చాడు సార్. నీకు బాబు ఉన్నాడు కదా ఏమైనా సాయంగా ఉంటుంది అన్నట్టు హాస్పిటల్ వాళ్ళు ఒక 3 లాక్స్ రూపీస్ ఇచ్చారు సార్. అక్కడ తీసుకొని మేము బాడీని తీసుకొని ఇంటికి వచ్చాము సార్. రన్నింగ్ వచ్చినాం సార్. అంబులెన్స్ వాళ్ళు ఎందుకు అట్లా డైవర్ట్ చేయాలా ఈ హాస్పిటల్ నుంచి ఆ హాస్పిటల్ అది ఇదని మాకు లేని ఆలోచన, ఆర్గాన్స్ డొనేషన్ చేయడం అట్లా ఇట్లా అని వాళ్ళు మాట్లాడారు. అంబులెన్స్ వాళ్ళదే అని అనుకుంటున్నాము. మరి ఎవరి పాత్ర ఎంత ఉందో తెలుసుకోవాలి. మరి కెల్విన్ హాస్పిటల్ వాళ్ళదా ఈ అంబులెన్స్ వాళ్ళదా ఎవరిది అనేది ఎవరి పాత్ర ఎంత ఉందో తెలుసుకోవాలి సార్. ఇట్లా అంబులెన్స్ డ్రైవర్లు ఎందుకు చేసారో తెలుసుకోవడానికి నేను కంప్లైంట్ చేసిన సార్. అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా మళ్ళీ మా బావ చనిపోకముందే 6th రోజు నైట్ మేము హాస్పిటల్కి వెళ్ళాం సార్. నెక్స్ట్ డే మార్నింగే చనిపోయిందని చెప్పేసి ఓం శాంతి అని స్టేటస్లు పెట్టి వీళ్ళే నరేష్ కిరణ్ వీళ్ళే స్టేటస్లు పెట్టి వీళ్ళే ఇట్లా చేసారు సార్. దానివల్ల మా అక్క కూడా సఫర్ అయిందో నేను మా అక్కతో కూడా కాల్ చేయించిన సార్ వాళ్ళకు. చనిపోకముందే ఇట్లా ఎందుకు పెడుతురు, ఆల్రెడీ ట్రీట్మెంట్ నడుస్తుంది, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని మాట్లాడిపించిన సార్. దీని వెనకాల ఎవరున్నారో తెలుసుకొని మాకు కొంచెం న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం.